దేవుడా వీలైనంత వరకు నన్ను కొంచెం గట్టిగానే ఉంచు, ఎందుకంటే తిరిగి అప్పచెప్పాల్సిన లెక్కలు చాలా మందికి చాలానే ఉన్నాయి. సో డెమో చూశారు కదండి, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే నేను వాడిన ఫుల్ డెమోని టెలిగ్రామ్లో చూడండి, మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకోసం అంటే ఫుల్ డెమోని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా బీట్ సింక్ ఎలా ఉంది, బీట్ ఎఫెక్ట్ ఎలా ఉంది. అండ్ నేను వాడిన మెటీరియల్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని వన్ బై వన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు కైన్ మాస్టర్ పనిచేయట్లేదని, ఇంకా మోడెడ్ యాప్స్ అయితే పనిచేయట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అందరికీ కూడా కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంజిన్ ఫెయిల్డ్ అని, లేకపోతే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది, ఆటో బ్రేక్ వెళ్ళిపోతుంది. సో దానికి సొల్యూషన్ లేదు. సో చాలా యాప్స్, కొన్ని వందల యాప్స్ ట్రై చేశాను కానీ ఉపయోగం లేకుండా పోయింది. కాబట్టి నెక్స్ట్ అప్డేట్ వరకు వెయిట్ చేయండి, లేకపోతే ప్లేస్టోర్లో కొనుక్కోండి. ప్లేస్టోర్లో ఎలా కొనుక్కుంటారని ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే మూడు యాప్స్ అనేది పనిచేయడం ఆగిపోయినాయి కాబట్టి. ఓకే, ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓల్డ్ వెర్షన్ అయితే ల్యాండ్స్కేప్లో ఉంటుంది, న్యూ వెర్షన్ అయితే మనకి ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ అయినా క్రియేట్ ప్రాజెక్ట్ అయినా క్లిక్ చేయండి. ఓల్డ్ వెర్షన్ వాడితే లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ అని ఉంటుంది, న్యూ వెర్షన్ వాడితే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ ఆగస్ట్ 21 అని ఉంటుంది, ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అది సెర్చ్ చేసుకొని ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో మీరు డిస్క్రిప్షన్ నుంచి ఇక్కడికి తీసుకోండి, ఇలా క్లిక్ చేయండి, ఇంపోర్ట్ అయిపోతుంది. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ఇంపోర్ట్ చేయండి, ఎఫెక్ట్స్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. సో అయిన తర్వాత మీరు ఇక్కడ ఫోటోలను రీప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టాలి. అంటే మీ ఫోటోలు రీప్లేస్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పెట్టాలి, ఎలానో చెప్తాను చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే, సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, అసమ్ అని. సో మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. సో ఫస్ట్ ఫోటోని రీప్లేస్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. అండ్ సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. అండ్ థర్డ్ ఫోటోని క్లిక్ చేశాను, ఇక్కడ రీప్లేస్ క్లిక్ చేశాను, నా మీడియా బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. సో ఇందులో మళ్ళీ ఇంకొక ఫోటోని, ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం, ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తం మీ ఫొటోస్తో పెట్టండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టడానికి చెప్తాను. సో మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని ఉంటారు కదా, అప్పుడు మీకు కొన్ని ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అయ్యి ఉంటాయి, అవి ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి, కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, మీకు డౌన్లోడ్ అయ్యి ఉంటుంది కదా స్టార్టింగ్లో ఓల్డ్ ఫంక్ అని, అది క్లిక్ చేసి వన్ క్లిక్ చేయండి. ఇలా బీట్ వస్తుంది, ఇలా వస్తుంది, కొంచెం దీని సైజ్ తగ్గించండి, ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది బీటింగ్, ఇట్లా బీట్ అనేది. ఓకేనా? మళ్ళీ సెకండ్ ఫోటోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది, కిందకి వెళ్తే కాల్ మీ డీజీ అని ఉంటుంది, ఇందులో రెండో నెంబర్. ఈ ఎఫెక్ట్స్ మీకు ఎలా డౌన్లోడ్ అవుతాయి అంటే, మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుని ఉంటారు కదా, ఇదే ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అప్పుడు డౌన్లోడ్ అయిపోతాయి, అది గుర్తుంచుకోండి. అండ్ దీన్ని పెట్టేయండి. మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేయండి, మూడో ఫోటోని క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్తే క్లిప్ గ్రాఫిక్స్, ఇందాక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఈ స్వీట్ లెస్ అనేది వచ్చి ఉంటుంది, అందులో మీరు 11వ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా 11వ నెంబర్ దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు చూడండి దానికి ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో ఓల్డ్ ఫంక్ అని ఉంటుంది, ఇందులో మీరు 1వ నెంబర్ సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం తగ్గించి పెట్టుకోండి ఇక్కడ వరకు, ఇలా వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, మళ్ళీ సేమ్ దాని కూడా క్లిప్ గ్రాఫిక్స్లోనే ఓల్డ్ ఫంక్ అని ఉంటుంది, అందులోనే 1వ నెంబర్, ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫోటో దగ్గరికి వెళ్తే దీనికి మనకి కాల్ మీ డీజే ఉంటుంది. అండ్ దీనికి ఇట్లా ఒక కాల్, ఇట్లా మిగతా వాటికి ఉంటే ఇక్కడ వరకు మీరు పెట్టేయండి, మిగతా వాటికి నేను పెట్టాను, ఇక్కడ వరకు మీరు పెట్టేసి మళ్ళీ లాస్ట్కి వెళ్ళండి. ఓకేనా? లాస్ట్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే, లాస్ట్ 5 ఫోటోలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోండి, లెక్కేసుకుందాం. 1, 2, 3, 4, 5 ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ పెట్టాలి మనం ఈ ఫోటో దగ్గర నుంచి. సో లాస్ట్ 5వ ఫోటో నుంచి పెట్టాలి మీరు. ఈ ఫోటోని క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ఓల్డ్ ఫంక్ అనే ఉంటుంది క్లిప్ గ్రాఫిక్స్లో, ఓల్డ్ ఫంక్ 1వ నెంబర్ పెట్టి సగానికి డ్రాగ్ చేయండి. మళ్ళీ 2వ ఫోటోని క్లిక్ చేయండి, మళ్ళీ ఇందులో మీకు కాల్ మీ డీజీ అని ఉంటుంది క్లిప్ గ్రాఫిక్స్లో, కాల్ మీ డీజీలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో మీకు ఎన్నో ఫోటో, లాస్ట్ నుంచి 3వ ఫోటో ఓల్డ్ ఫంక్, ఇందులో కూడా మనకి క్లిప్ గ్రాఫిక్స్ ఓల్డ్ ఫంక్ 1వ నెంబర్, ఈ సగానికి ఉంచాలి. ఇప్పుడు దీనికేమో కాల్ మీ డీజే పెట్టాలి, దీన్ని క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ కాల్ మీ డీజేలో 2వ నెంబర్ ఇలా పెట్టేయండి.
ఇలా పెట్టేసి మళ్ళీ స్వీట్ లీవ్స్, లాస్ట్ దానికి స్వీట్ లీవ్స్లో 11 నెంబర్, క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లీవ్స్లో 11 నెంబర్ ఇలా పెట్టేయండి. పెట్టేసి కరెక్ట్గా ఈ ఫోటోని డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్కి రండి, ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు సేమ్ ఇది తీసుకోండి, ఓకేనా. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఇందులో మీకు స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. బ్లాక్ ఇమేజ్ లాస్ట్ వరకు వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది ఒక పార్ట్ కట్ అవుతుంది. ఈ కట్ అయిన పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో, ఆడియో బయటకు వస్తుంది కిందకి వెళ్తే. సో ఈ వీడియో ఫైల్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇంకంతే. ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి, బీట్ మార్క్ మీకు ఇలా స్టార్ట్ అవుతుంది. చూడటానికి చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూశారు అండ్ ఇదే వీడియోని మీరు టెలిగ్రామ్లో కూడా చూశారు. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. దానికి మీరు చేయాల్సింది పైన షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 Mbps, 15 Mbps సేవ్ వీడియో. ఇది వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.